సో డియర్ స్టూడెంట్స్, ఇంతకు మునుపు మనం కమాండ్స్, ఆర్డర్స్, అలాగే రిక్వెస్ట్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్లీడింగ్స్ అండ్ సజెషన్స్, వాదనలు మరియు సలహాలు. సో వీటి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా మీకు కొన్ని వందల వీడియోలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటే వెంటనే ఆ వీడియోలన్నింటినీ చూసే ప్రయత్నం చేయండి. ఓకే, మా వీడియోల ద్వారా మీరు ఇంగ్లీష్లో సులభంగా మాట్లాడవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ముందుగా ప్లీడింగ్స్ గురించి తెలుసుకుందాం. అడ్వైజ్ మీ మిస్టర్ లాయర్, హెల్ప్ మీ గెట్ ఎక్విక్టెడ్, అలో మీ టు ప్లీడ్ ప్లీజ్, రెండర్ సర్వీస్ టు ద పూర్, రెండర్ సర్వీస్ టు ద పూర్, హెల్ప్ ద నీడీ. ఓకే, హెల్ప్ ద నీడీ అంటే ఏంటని, అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయండి, సహాయం చేయండి. సో ఇలా. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే సజెషన్స్, రీడ్ వెల్ బాగా చదువు అంటే ఒక సజెషన్ ఇచ్చినట్లు. వర్క్ హార్డ్, బాగా కష్టపడు. మ్యారీ ఓన్లీ వన్స్, వివాహం ఒకేసారి చేసుకో, అంటే ఒకసారి మాత్రమే వివాహం చేసుకో లేదా వివాహం ఆడు. ఓకే, ఒకసారి మాత్రమే పెళ్లి చేసుకో అని. ఓకే, బీ రెగ్యులర్, రెగ్యులర్గా హాజరవు, అంటే ప్రతిరోజు హాజరవు అని చెప్పేసి. ఓకే, డు నాట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్, మీ పనిని ఎప్పుడు వాయిదా వేయొద్దు. ఓకే, డు నాట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్. సో ఇలాంటి సెంటెన్సెస్ని మీరు మరిన్ని తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే, ఓకే, మీరు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారి మా యొక్క కోర్స్, పూర్తి కోర్సుని మీరు కొనుగోలు చేసినట్లయితే మీకు మేము అందజేసేటువంటి ఈ బుక్స్లో ఈ సజెషన్స్ అండ్ ప్లీడింగ్స్ అనేవి చాలా సెంటెన్సెస్, ఓకే, ప్లీడింగ్స్ అండ్ సజెషన్స్కి సంబంధించినటువంటి ఎన్నో సెంటెన్సెస్ని మీకు అందించడం జరుగుతుంది. సో వాటన్నిటిని కూడా మీరు చదువుకొని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ ప్లీడింగ్స్ అండ్ సజెషన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అంతేకాకుండా ఇక్కడ మీకు మనం ఎన్నో రకాలుగా వీటిని నేర్చుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మీ నాలెడ్జ్ కోసం మీకు ప్లీడింగ్స్ ఎలా ఉంటాయి, సజెషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ ఈ వీడియోలో మేము వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని వివరించడం అనేది జరిగింది. ఓకే, సో ఇంకొన్ని సజెషన్స్ని మీరు తీసుకున్నట్లయితే, అంటే ఇక్కడ సజెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్. ఈ సెంటెన్స్ అనేది మీరు, మీకు ఈజీగా తెలుసు ఇవన్నీ, రీడ్ వెల్, వర్క్ హార్డ్, మ్యారీ ఓన్లీ వన్స్, బీ రెగ్యులర్, అక్కడ సందర్భానుసారంగా మీరు చెప్తూ ఉంటారు. డు నాట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్, ఇక్కడ ఈ డు నాట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్ అనేది, పోస్ట్ పోన్ యువర్ వర్క్ అంటే మీ వర్క్, మీ పనిని వాయిదా వేసుకోండి అని చెప్పడం. ఓకే, డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్ అంటే మీ పనిని వాయిదా వేసుకోవద్దని. ఈ స్ట్రక్చర్ అనేది మీరు టెన్సులలోనూ, ఇంకా రకరకాల యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో రకరకాల చోట్ల రకరకాలుగా మీరు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నేర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ సజెషన్ అనేది ఏంటి, మీరు ఒకరికి సలహా ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ తెలిసిపోతే మీరు అదేవిధంగా మీరు సెంటెన్స్ అనేది ఫామ్ చేసి సందర్భానుసారంగా మీరు వాడుకోగలరు. కాబట్టి
ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ అనేవి మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ మాదిరిగానే మీరు మరిన్ని సజెషన్స్ అనేవి తయారు చేసుకొని సందర్భానుసారంగా వాడుకునే ప్రయత్నం చేసినట్లయితే మీరు చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.